మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. హైదరాబాద్ అత్తాపూర్ భరత్ నగర్ కాలనీలో పర్యటించి బాధితులతో ఆయన మాట్లాడారు. కూల్చివేతలకు వచ్చిన వాళ్ళు వెనక్కి పోయేదాకా వెన్నంటే ఉంటామన్నారు. బీఆర్ఎస్ హయాంలోని మూసీ రివర్ ఫ్రంట్ లో కూల్చివేతలకు 10,000 కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు. మూసీ బాధితులకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు వస్తే సహించబోను అన్నారు ఎంపీ. బలవంతంగా ప్రభుత్వం కూల్చేస్తే లక్షల మందితో ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. ఏదో ప్లాన్ ఉంటా, ప్లాన్ ప్రణాళిక ఏదో పబ్లిష్ చేయండి. ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ వారి రీహాబిలిటేషన్ ఎట్లా, వాళ్ళకి వేరే మార్గం ఏంది, వేరే ఇల్లు కట్టిస్తారా, వేరే ప్లాట్ ఇస్తారా, లేకుంటే వాళ్లకు పైసలు ఇస్తారా? పైసలు ప్రధానమంత్రి మోడీ గారు చట్టం తెచ్చింది ఏంటంటే, పైసలు ఇచ్చేది ఉంటే కాంపెన్సేషన్ మూడింతలు ఇవ్వాలి. అదే కాక వీళ్ళు వాళ్ళు ఎలగొట్టక ముందు కూలగొట్టక ముందు మీరు ఫస్ట్ వాళ్ళకి పైసలు ఇచ్చే కూలగొట్టాలి. కూలగొట్టి ఎలగొట్టినాక తర్వాత ఎప్పుడు ఇస్తామంటే అది కాదు. పైసలు ఇవ్వకుండా ప్లాన్లు తెలియకుండా ఆ హద్దులు కరెక్ట్ మార్క్ చేయకుండా మీరు చేస్తున్నైతే మేము లక్షలాది మంది రోడ్డు మీద దిగుతాము. బీజేపీ పార్టీ ప్రజలు అనుకుంటుంది ఇది. ఇప్పుడు కొన్ని పార్టీలు మొసలికన్ని తీస్తుండ్రు. ఇది మొదలుపెట్టింది ఎవరు? ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొదలుపెట్టింది. అది ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొదలు పెట్టిండ్రు. వాళ్లే మూసీ రివర్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్లే తీసుకొచ్చిండ్రు. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కొత్త ప్రభుత్వం చేస్తున్నది.